వైసీపీ పవన్ ట్రాప్లో పడిందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీని ముగ్గులోకి లాగారు. ఆయనకు వైసీపీ వీక్నెస్ బాగా తెలుసు. జగన్ని అంటే ఆ పార్టీ నేతలు వరుసపెట్టి మీడియా ముందుకొచ్చి తనను విమర్శిస్తారని, విరుచుకుపడతారని. ఆ విధంగా వారు బిగ్ సౌండ్ చేస్తూ ఉంటే అది తనకు సింపతిగా మారుతుందని కూడా తెలుసు. నిజానికి 2019 తరువాత పవన్ని ఒక బలమైన సామాజిక వర్గానికి బాగా దగ్గర చేయడంతో పాటు ఒక భారీ నంబర్తో ఉన్న యువతను దూరం చేసుకుంది కూడా వైసీపీయే అని అంటారు. వైసీపీ పవన్ని టార్గెట్ చేసుకోవడంలోనే వ్యూహాత్మక తప్పిదం ఉంది అని అంటున్నారు. పవన్కి సినీ హీరోగా విశేషమైన అభిమాన గణం ఉంది. అదేవిధంగా ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందినవారు. దాంతో పవన్ ప్రతి అడుగును వారు ఘనంగా స్వాగతించి తమ గుండెలలో పెట్టుకుంటారు. ఈ సంగతి గమనించకుండా పవన్ రెండు చోట్ల ఓటమి పాలయ్యారని విమర్శిస్తూ పలుచన చేయడానికి వైసీపీ చూసింది. ఆఖరుకు సీఎం స్థాయి నుంచి కూడా విమర్శలు పదునుగా వచ్చి పడేవి. అయితే పవన్ వాటిని అంతే ధీటుగా తిప్పికొట్టడమే కాదు, వైసీపీని వీలైనప్పుడల్లా ముగ్గులోకి లాగుతూ ఉండేవారు. చివరికి వైసీపీ మీద ఒక సామాజిక వర్గం యువతలో వ్యతిరేకతను కలిగించడంతో పాటు అదే పవన్కి జనసేనకు శ్రీరామరక్ష అయింది. దీంతో ఇప్పుడు సరిగ్గా ఎన్నికల వేళ మరోమారు అదే అస్త్రాన్ని పవన్ ప్రయోగించారు. ఈసారి ఎన్నడూ వాడని మాటలతో గట్టిగానే విమర్శలు చేశారు. జగన్ మీద పవన్ చేసిన విమర్శలకు ఒక రోజంతా వైసీపీ నుంచి రిటార్ట్లు, కౌంటర్లు పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి. దాంతో అది జనసేనకే మేలు జరిగేలా మారింది. ఇప్పటిదాకా జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే ఇచ్చారు అన్న ఆందోళనతో ఉన్నవారంతా ఇప్పుడు పవన్ వైపు మొగ్గారు. వారిని ఆ విధంగా తన వైపు తిప్పుకోవడంతో జగన్ మంత్రాన్నే పవన్ ప్రయోగించారని అంటున్నారు. పవన్ సినీ డైలాగులు వలించారా లేక తీవ్ర ఆవేశం చూపించారా అన్నది ఇక్కడ మ్యాటర్ కానే కాదు. పవన్ సినీ హీరో కమ్ పొలిటీషియన్గా ఉండడంతో ఆయన నుంచి రావాల్సిన దానికన్నా ఎక్కువ డోస్ తాడేపల్లిగూడెం సభలో జన సైనికులకు దక్కింది. అంతేకాదు జగన్ మీద చేసిన తీవ్ర విమర్శలకు వారంతా పూర్తిగా జోష్లో మునిగారు. ఈ పరిణామంతో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న జనసేనలోని అసంతృప్తి అంతా పాల పొంగుల చప్పున చల్లారడానికి దోహదపడింది. మొత్తం మీద జనసేనకు హెల్ప్ కలిగేలా కేడర్ మొత్తం ఒకవైపు వచ్చేలా చేసుకోవడంలో పవన్ మార్క్ వ్యూహం సక్సెస్ అయింది అని అంటున్నారు. అలా పవన్ ట్రాప్లో వైసీపీ చిక్కుకుందని అంటున్నారు.